మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా సీతానగరి మండలంలో 15 ఏళ్ల బాలుడు అదృశ్యమవడం హాట్ టాపిక్ గా మారింది. భారీ వర్షాలకు మిర్తిపాడు బొబ్బిలంక మధ్య ఉన్న వంతెన కొట్టుకుపోగా ఆ ప్రదేశంలోనే బాలుడి సైకిల్ను గుర్తించారు. బాలుడు 10వ తరగతి చదువుతుండగా చదువుకోవడం మానేసి సెల్ ఫోన్ ఎక్కువగా చూస్తున్నాడని మందలించడంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బాలుడు కాలువలోకి దూకేశాడా లేక ప్రమాదవశాత్తు పడిపోయాడా అనే అనుమానం కలుగుతోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో 15 ఏళ్ల బాలుడు అదృశ్యమవడం హాట్ టాపిక్గా మారింది. భారీ వర్షాలకు మిర్తిపాడు బొబ్బిళ్లంక మధ్య ఉన్న వంతెన కొట్టుకుపోగా ఆ ప్రదేశంలోనే బాలుడి సైకిల్ను గుర్తించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి. జిల్లాలో కూర్చున్న భారీ వర్షాలు గురి చెప్తుంది. దాంట్లో భాగంగా సీతానగర్ మండలం అంటే రాజమండ్రి నుంచి 20 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ బొబ్బిలంక మృగాల గ్రామం ఉంది. ఆ గ్రామం చెందిన తమ రోజులు కూడా రాత్రిపోతలు పూర్తి సంబంధించి సాయంత్రం రాత్రి పోతుంటూ పడవల ద్వారా మాత్రమే ప్రయాణం చేపట్టారు. అయితే కొన్ని చోట్ల పాఠశాలలు మాత్రం తిరిగి కొనసాగుతున్నాయి. ఇంచుమించు కుర్రాడు కూడా మునగలంక గ్రామం చెందినవాడే. అక్కడ సైకిల్ తీసుకుని రావడంతో అందరూ కూడా సైకిల్ అక్కడ పెట్టి బోట్లో వెళ్ళాడని కొంతమంది భావించారు. అయితే నిన్న సాయంత్రం తిరిగి రాకపోవడంతో అప్పటి నుంచి కూడా మిస్ అయ్యాడని మొత్తం మిస్ అయ్యాడని చెప్పడానికి అప్పటి నుంచి కూడా వస్తున్నారు. ముఖ్యంగా బొబ్బిలంక మధ్య అనేక సంవత్సరాలు దశాబ్దాలుగా మాకు కాజు వేయాలి వంతెన వేయాలి అని చెప్పి చాలాసార్లు కోరుతున్నప్పటికీ పడలేదు. సో ఇటీవల కాలంలోనే ఈ రెండు రోజులు కూర్చున్న భారీ వర్షాల కారణంగా ఈ దాంతో పాటు ఒంటి కొట్టుకుపోవడం చూడడానికి విషయంపై